హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది కరివేపాకు పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి హెల్దీ కూడా ఇది. దీనికోసం నేను 50 గ్రాములు కరివేపాకు తీసుకున్నాను. ఇలా ముదురుగా ఉంటేనే బాగుంటుంది, ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, వాడిపోకుండా ఉంటే బాగుంటుంది. కొబ్బరి 1/2 కప్పు, టమాటాలు 3 మీడియంవి ముక్కలు కోసుకోండి, 2 టీ స్పూన్ల నువ్వులు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 5-6 తీసుకోండి మీ కారం బట్టి. టేస్ట్కి తగిన సాల్ట్, వేయించడానికి ఆయిల్, ఇవి కావాల్సినవి. ఇప్పుడు తయారు చేయ విధానం ఇలాగా కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయండి చాలు. దీంట్లో మనం ఇప్పుడు 1/5 తీసుకున్నాను నేను పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల నువ్వులు, 1/2 కప్పు కొబ్బరి, కొబ్బరి కూర వేసాను జస్ట్ ఇది 1-2 మినిట్స్ ఇలా వేయిద్దాం, ఎక్కువగా ఇదైపోకుండా. కొబ్బరి వేసాం కదా, వేగాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, ఇది 50 గ్రాములు ఉంటుంది, పెద్దగా 1 కట్ట కరివేపాకు వేయండి. ఎక్కువసేపు కరివేపాకు మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు. జస్ట్ ఇలాగా 2 మినిట్స్ వేయండి కరివేపాకు. చూసారా, ఏ మాత్రం ఇలా వేయితే చాలా ఎక్కువ వేగక్కర్లేదు. ఇది 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పక్క తీసుకున్నాం కదా, ఇదే కళాయిలో మరి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసి 3 టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి, మెత్తగా మగ్గితే బాగుంటాయి. ఇలాగా 2 మినిట్స్లో ఈ మెత్త మగ్గుతుంది. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగం మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెడితే వేగం మగ్గిపోతుంది. టమాటా మగ్గిన చూసారా, దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వేసాం కదా, మరి 1/2 స్పూన్ పడుతుంది. చింతపండు చూడండి చాలా చిన్నది, ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. అది ఈ టమాటా పులుపుకి, దాని పులుపుకి సరిపోతుంది. కరివేపాకు కొంచెం అగరగా ఉంటుంది కదా, ఆ మాత్రం చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా మారుతుంది, బాగుంటుంది. కొబ్బరి నువ్వులు వేసాం కాబట్టి టేస్ట్ ఉంటుంది, విటమిన్స్. కరివేపాకు మామూలు తినమంటే తింటారు కదా పిల్లలు, ఆడపిల్లలు జుట్టు పెరగడానికి అన్నిటికీ మంచిది. కరివేపాకు వల్ల మనకి జీర్ణశక్తి అన్నీ చాలా బాగుంటాయి. అందులో ఏ విటమిన్ ఉంది, కాల్షియం కూడా ఉంది, ఆకుకూరలు కదా అది కూడా ఒక రకమైంది, ఐరన్ కూడా ఉంటుంది. వేయించాం కదా, ఇది ఇప్పుడు మెత్తబడిపోయింది. ఇది పొయ్యి ఆఫ్ చేసి చల్లార పెట్టుకుందాం. ఇవన్నీ చల్లారాయి కదా, ఇవి కూడా ఒకసారి మిక్సీ చేసుకుందాం. ముందు ఇది చేసిన తర్వాత ఇందులో టమాటా వేసి చేద్దాం. ఇది చూసారా, ఇలాగా ఇలా ముందు ఇలా తిప్పుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు వేయించుకున్న టమాటా అంతా ఇలా వేసుకుందాం. ఇది వేసుకొని ఇది కూడా ఒకసారి మిక్సీ చేద్దాం. ఇప్పుడు పోపు వేసుకుందాం, మిక్సీ చేసాం కదా. ఒక బౌల్లో తీసుకొని పోపు వేసుకుందాం. పోపుకి ఇదిగోండి ఆయిల్ పెట్టాను, 2 స్పూన్స్ వేయండి. జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అవి సరిపోతాయి పోపుకి, ఇంకేం వేయక్కర్లేదు.
చూసారా, సోపు బాగా వేగాక మనం తీసుకున్న పాత్రలో వేసుకుందాం. వేసింది మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి కూడా సాల్ట్ చూశాను, చాలా టేస్ట్గా ఉంది. అసలు కరివేపాకు చేదు కానీ అగరు కానీ ఏమీ లేదు, చాలా బాగుంది. అన్నీ వేసాం కదా, కొబ్బరి నువ్వులు వేయడం వల్ల బాగుంది. పోపు వేగింది కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో పెట్టుకొని మనం వేయించుకున్న పోపుని ఇలా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలాగా పోపు కలుపుకుంటే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అస్సలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ రైస్లోని కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి పెట్టండి. లేనప్పుడు ఇడ్లీకి, దోశకి, అన్నిటికీ బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.